हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी व्लॉग्स। इवाल्टी मन रेसिपी वच्चेसी साउथ इंडियन वन आफ द ब्रेकफास्ट रेसिपी इंस्टेंट रवा दोसा। परफेक्ट गा क्रिस्पी गा रावालंटे नेनु चेप्पिन कोलतल तो ओकसारी ट्राई चेसि चूडंडी, चाला बागा वस्तुंदी। मुंदुगा ओक गिन्नेलोकि बिय्यं पिंडी 1 कप्पु, मैदा पिंडी 1/2 कप्पु, బొంబాయి రవ్వ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత వేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। తర్వాత దీనిలోకి తగినన్ని వాటర్ ని పోసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఫైన్ గా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఫైన్ గా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్, ఫైన్ గా చాప్ చేసుకున్న కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి। తర్వాత ఇందులోకి క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్ వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి। పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాం కదా, మరి కొన్ని వాటర్ పోసుకుందాము। ఇలాగా వాటర్ లాగా ఉండాలి ఈ పిండి, అప్పుడే పల్చగా రోస్ట్ గా వస్తాయి దోసలు। వాటర్ కలుపుకున్నప్పుడు salt సరిపోయిందా లేదని చూసుకొని మరి కొంచెం యాడ్ చేసుకోగలరు। ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం। తర్వాత pan వేడి చేసుకొని pan మీద కొంచెం నెయ్యి వేసి స్ప్రెడ్ చేయాలి। తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొంచుకున్న రవ బ్యాటర్ ని దోసలాగా పోసుకోవాలి। ఒక అర నిమిషం తర్వాత దీని మీద నెయ్యి వేసుకోవాలి। నెయ్యి కాకుండా వెన్నతో వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్। ఇప్పుడు ఈ నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో దోసని రోస్ట్ చేసుకోవాలి। దోస వేగిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకోవాలి। ఈ దోస మనం ఇన్స్టెంట్ గా రెడీ చేసుకోవచ్చు, ముందుగా పిండిని నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు। రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవటమే। ఈ దోసకి కాంబినేషన్ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ తో చాలా బాగుంటుంది। ప్లీజ్ లైక్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్। థాంక్యూ ఫర్ వాచింగ్, బై బై।